ఆ రోజు ఎన్టీ రామారావు గారి హయాంలో ఢిల్లీ నడివీధుల్లోని తెలుగుదేశం తెలుగు వాళ్ళని తలెత్తుకునేలా చేసి ఆత్మగౌరవం నిలబెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే వీల తాలూకా ధనదాహానికి జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ట్రంక్ పెట్టెలు నిండా డబ్బులు నింపుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తాలూకా బినామీల తాలూకా జేబులు నింపుకోవడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ను పరువును తీసుకెళ్లి ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టేస్తా ఉంటే మేము సిగ్గుపడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓటేసినందుకు నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఎలా అనిపిస్తుందో లేదో తెలియదు కానీ మాకైతే నిజంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి అట్ ద సేమ్ టైం డీసీపీ గారి దగ్గరికి వస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించి మేము మాట్లాడినా చెవుటోడు ముందు శంఖం ఊదినట్టే ఎందుకంటే ఆయనకి వినబడతాదో తెలియదు వినబడి అర్థం కావట్లేదో తెలియదు అర్థమై స్పందించకూడదని మానేస్తున్నాడో తెలియదు ఓవరాల్గా ఆయన సైకో ఈసాని మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఆ మహిళల మీద జరుగుతున్న అన్యాయాల విషయంలో ఆయన సైకో ఈసాని చాలా క్లియర్ కట్గా చూపిస్తున్నాడు ఇంకా డీసీపీ గారి దగ్గరికి వస్తా డీసీపీ గారు డీసీపీ గారికి ఇలా ఆడపిల్లల మీద విపరీతంగా అగాయిత్యాలు జరుగుతున్నాయి ఈ అగాయిత్యాలన్నిటి గురించి మీకు నేను ఒక నివేదికను తయారు చేశాము ఆ నివేదికను మేము ఇవ్వటానికని చెప్పి మేము మామూలుగా అతన్ని అపాయింట్మెంట్ అడుగుతూ ఉంటే డీసీపీ గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లే ఈరోజు మీరు చూసుకున్నా కూడా డీసీపీ ఆఫీస్ మేము ముట్టడిస్తామేమో అని చెప్పి డీసీపీ ఆఫీస్ చుట్టూ వందల కొద్ది పోలీసులు పెట్టుకున్న ఆ పోలీసులను ఏమనాలి నేను ఈరోజు మాట్లాడితే పులివెందల పుల్లి నెక్స్ట్ సింహం సింగిల్గా వచ్చింది మీ మొహాలు తగలయ్యా సింహం సింగిల్గా కాదు కనీసం పోలీసు ఒక పోలీసోడు లేకుండా పరదాలు లేకుండా రోడ్డు మీదకి రమ్మండి మీ సింహాన్ని అది సింహం లేకపోతే గ్రామ సింహం ఏదో అర్థమయ్యిద్ది ఎవరికైనా అలాంటిది ఈరోజు డీజీపీ ఆఫీస్ ముందు డీజీపీ ఆఫీస్ చుట్టూ ఎందుకు ఈరోజు పోలీసులు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ చుట్టూ ఎందుకు ఎంతమంది పోలీసులు ఈరోజు మా మహిళా నాయకులు ఇళ్ల దగ్గర ఎందుకు ఎంతమంది పోలీసులు మీ పోలీసు వ్యవస్థ తీసుకునే నిర్ణయాలు ఇలాంటి నిర్ణయాలు ఇలాంటి భద్రత ఈరోజు రోడ్డు మీదకి వెళ్తే ఆడబిడ్డ పట్ల మీరు భద్రత కల్పించిన లేకపోతే మీకున్న చట్టాలని సద్వినియోగం క్లియర్గా సద్వినియోగం చేసిన ఈరోజు డీజీపీ ఆఫీస్ చుట్టూ ఇంతమంది పోలీసులు పహారా పెట్టాల్సిన అవసరం లేదు మాకు భయపడి తెలుగు మహిళలకి భయపడి ఎక్కడ తెలుగు మహిళలు వచ్చి డీజీపీ ఆఫీస్ ముట్టడిస్తారేమోనని చెప్పి డీజీపీ ఆఫీస్ చుట్టూ అంతమంది పోలీసులు పెట్టుకున్నందుకు డీజీపీ గారికి నిజంగా అవమానంగా అనిపించట్లేదా డీజీపీ గారిని మేము రిప్రజెంటేషన్ ఇస్తాము ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు అఘాయిత్యాల గురించి మీకు ఒక రిపోర్ట్ మేము తయారు చేసుకున్నాము అది ఇవ్వటానికని చెప్పి రెండు సార్లు నేను అపాయింట్మెంట్ త్రూ అఫీషియల్ అతనికి మెయిల్స్ చేశాను సెప్టెంబర్ 27 ఒక మెయిల్ చేశాను సెప్టెంబర్ 29 ఒక మెయిల్ చేశాను ఈ రోజుకి డీజీపీ ఆఫీస్ దగ్గర నుంచి ఇదిగో నేను మెయిల్ నా దగ్గర ఆధారాలతో నేను చెప్తున్నా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచే మేము పంపించుకున్నాం నా పేరు మీదే పంపించుకున్నా అపాయింట్మెంట్ ఇవ్వండి నాతో పాటు ఒక ఐదుగురికి మేము మీ దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్తాం ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి మీకు వివరిస్తామని చెప్పి సాక్షాత్తు డీజీపీకి ఒక తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష మహిళా విభాగపు అధ్యక్షురాలిగా నేను అపాయింట్మెంట్ కోరితేనే డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ఒక సామాన్యమైన ఆడదానికి ఏదైనా అన్యాయం జరిగితే పరిస్థితి ఏంటి కనీసం డీజీపీ ఆఫీసులో హోంగార్డ్ దగ్గరికైనా వెళ్ళగలదా మహిళ మేము ఈరోజు వస్తామో రామో తెలీదు అయినప్పటికీ కూడా మేము ఎక్కడ వస్తామేమోనని చెప్పి బయటే మమ్మల్ని ఆపి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టడానికి అరెస్టులు చేయడానికి వ్యాన్లు వేసుకుని పోలీసుల్ని మహిళా పోలీసుల్ని పెట్టుకుని కూర్చున్నారంటే దేనికి భయపడుతున్నాడు ఈరోజు డీజీపీ దేనికి భయపడుతున్నారు డీజీపీ గారు మీరు అంటే ఈరోజు మీ తాలూకా ఏదైతే డ్యూటీ ఉందో నేను అదర్ దాన్ మీ నెత్తి మీద పెట్టట్లే బాధ్యతల్ని మీ డ్యూటీ ఏదైతే ఉందో ఆ డ్యూటీని సక్రమంగా నిర్వర్తించడానికి ఎందుకు ఈరోజు వరకు మీ సంశయాన్ని పాటిస్తున్నారు సీఎంకి మాత్రమే డీసీపీకి డీసీపీ కాదు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే డీసీపీ కాదు మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని మహిళల రక్షణ విషయంలో నెంబర్ 1 మీరు ఉండాలి మహిళల మీద జరిగిపోతున్న అఘాయిత్యాల్లో నెంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని సాక్షాత్తు పార్లమెంట్ నివేదికని బయటికి పెడితే దాన్ని మసిపూసి మారేడికాయ చేయడానికి సీఎం కూర్చోలా మాట్లాడలా హోమ్ మినిస్టర్ కూర్చొని మాట్లాడలా మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడించింది గవర్నమెంట్ మీరు కూర్చొని ఏం మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ చాలా హ్యాపీగా ఉంటున్నారు రక్షణతో ఉన్నారని చెప్తున్నారు మరి ఇదెందుకు ఎలా జరిగింది ఈరోజు 17 సంవత్సరాల కళ్ళు లేని ఒక దళిత ఆడబిడ్డని అతి కిరాతకంగా చంపేస్తే మీరిచ్చే న్యాయం ఏంటో చెప్పనా 10 లక్షల రూపాయలు ఆ పిల్లకి వెల కట్టడం 10 లక్షల రూపాయలు ఆ పిల్ల మొహాను కొడితే అయిపోయింది నిన్న వచ్చింది వాసిరెడ్డి పద్మ బేరసారాలు చేయడానికి మీరు గట్టిగా మాట్లాడకండి మీకు 10 లక్షల రూపాయలు చేతిలో పెట్టేస్తాము మీరు హ్యాపీగా వెళ్ళిపోండి మీ బిడ్డను మర్చిపోండి అని కానీ ఆ తల్లిదండ్రులు ఇప్పటికీ కూడా ఏడుస్తున్నారు పిల్ల గుడ్డిదైనా కూడా కష్టపడి సంపాదించి ఆ బిడ్డను పోషించుకుంటుంది ఆ తల్లి
ఒంటరిగా. అటువంటిది ఆ బిడ్డ చచ్చిపోతే ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఒక జీవోలు ఉన్నాయండి, చాలా జీవోలు వస్తాయి. నెంబర్ జీవో నెంబర్ వన్, నా నెంబర్ వన్, ఈ నెంబర్ బోల్డ్ ఉంటాయి జీవోలు. ఇది కూడా ఒక జీవోనే. వీళ్ళకి చచ్చిపోతే 10 లక్షలు, అత్యాచారం జరిగితే 5 లక్షలు. ఇది మ్యాండేటరీ. వీళ్ళు ఎవరో ఏదో జేబులోంచి, జగన్మోహన్ రెడ్డి జేబులోంచో లేకపోతే భారతీయ గారి పర్సులోంచో, వాసిరెడ్డి పద్మ పర్సులోంచి తీసుకొచ్చి ఎవడో ఇవ్వట్లే, హోమ్ మినిస్టర్ బ్యాగ్లోంచి తీసుకొచ్చి ఎవడో ఇవ్వట్లే, గవర్నమెంట్ తీసుకొచ్చి 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి ఎక్స్గ్రేషన్ ఇచ్చేసాము. ఇంకా ఆ నిందితుడిని పట్టుకున్నా మాకు వీళ్ళకి అనవసరం, శిక్ష పడాల్సిన అవసరం ఉన్నా అనవసరం. ఇంతోటి దానికి చందానికి దేశంలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు అందరూ మొన్న వైజాగ్ వచ్చి ఏదో ఒక మీటింగ్లో పాల్గొంటే మా హెల్త్ మినిస్టర్ గారు రజనీ గారు, అట్ ద సేమ్ టైం ఇద్దరు ముగ్గురు మినిస్టర్లు వచ్చి దిశ యాప్ గురించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న దిశ యాప్ని పక్క రాష్ట్రంలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు డౌన్లోడ్ చేసుకున్నారట. అరే నీ రాష్ట్రంలో నీ ఎమ్మెల్యే నీ మహిళలకి ఆ దిశ యాప్ ఎంతవరకు ఉపయోగపడుతుందో కనీసం ఏ రోజైనా అనాలిసిస్ తీసుకున్నారా? కనీసం దిశ చట్టాన్ని చట్టబద్ధత కల్పించడానికి నీ కేసుల మాఫీ గురించి తిరిగిన నాళ్ళు, ఢిల్లీ తిరిగిన నాళ్ళు ఒకటి రెండు సార్లు అయినా దిశ చట్టం గురించి వెళ్ళాడా సీఎం? దాని గురించి ఎందుకు మాట్లాడట్లా? దాని గురించి మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడరు, మహిళా మంత్రులు మాట్లాడరు, మా హోమ్ మినిస్టర్ హోంకే పరిమితం అయిపోయింది, హోమ్ మినిస్టర్ మాట్లాడదు. ఇప్పుడు బయటకు వచ్చింది ఎందుకు తెలుసా? 10 లక్షలు చెక్ తీసుకెళ్ళి ఆ పేరెంట్స్కి ఇవ్వడానికి వెళ్ళింది హోమ్ మినిస్టర్. అంటే మేము ఏం మాట్లాడుతున్నామంటే ఈరోజు ఇంతమంది మమ్మల్ని ఆపే బదులు ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి ఆపుంటే కనుక ఇంకెంత బాగుండేది? ఈరోజు గంజాయిని అరికట్టగలిగితే ఇంకెంత బాగుండేది? పరిశ్రమలు తీసుకురాగలిగితే ఇంకెంత బాగుండేది? ఆ పరిశ్రమల శాఖ మంత్రికి ఏం మాట్లాడాలో కూడా తెలియక కోడి గుడ్డు గుడ్డు పెట్టింది, పెట్టవ్వాలి పెట్టవ్వాలో పుంజవ్వాలో కూడా ఈయన చెప్పేస్తున్నాడు. గుడ్డు గుడ్డు పెట్టవ్వాలా పుంజవ్వాలో కూడా అది పెట్టయితేనే మళ్ళీ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, అది పుంజైతే మళ్ళీ మాకు తెలియదు, పెట్టయితేనే పరిశ్రమలు వస్తాయి ఇక్కడికి. మేము అడిగాం ఆ గుడ్డు ఎక్కడుంది, గుడ్డుకు బదులు ఇక్కడ పరిశ్రమలకు బదులు గుడ్లు వస్తాయట, పోనీ ఆ గుడ్లైనా వస్తున్నాయంటే అవి కూడా లేవు. ఈరోజు గాంజాయి డ్రగ్స్ విపరీతంగా వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు గారి హయాంలో వరల్డ్ వైడ్ కృష్ణానదిలో బోట్ రేసింగ్, వరల్డ్ వైడ్ బోట్ రేసింగ్ జరిగింది, పవర్ బోట్ రేస్ జరిగింది. ఈరోజు పక్క రాష్ట్రంలోకి వెళ్ళి రేసుల్లో కూర్చొని అక్కడ ఆనందపడిపోతున్న పరిస్థితిలోని ఉండాల్సిన కర్మ ఎందుకు పట్టింది ఈరోజు? ఎంతమందికి ఉపాధి లేక డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు, గంజాకి అలవాటు పడిపోతున్నారు, చిన్న చిన్న పిల్లలు రేప్ కేసుల్లో ఎందుకు ఇన్వాల్వ్ అయిపోతున్నారు, పోక్సో యాక్ట్ ఎందుకు ఎంతమంది మీద పెడతారు ఈరోజు? దీని మీద అందరి మీద క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మేము నేషనల్ ఉమెన్ కమిషన్కి మేము రిపోర్ట్ ఇస్తాము, డీసీపీకి లెటర్ రాస్తాము, మా బాధ్యత. ఆ లెటర్ ఏ రోజు కూడా ఆయన చదివిన పాపాన ఉన్నాడో లేదో తెలియదు, ఆయన మనస్సాక్షి నేను అడుగుతున్నా. డీసీపీ గారు మనస్సాక్షిగా ఆలోచించండి, మేము రాసిన లెటర్లు ఎప్పుడైనా పైనుంచి కింద వరకు మీరు చదివారా? మీ అసిస్టెంట్స్ కాదు, మీరు చదివారా? కనీసం అందులో మా భావాన్ని కానీ మా బాధని కానీ అర్థం చేసుకున్నారా ఈరోజైనా? లేకపోతే భావం బాధ ఇవన్నీ మాకు అనవసరం, మా బుట్ట దాఖలు చేస్తాను, బుట్టలు ఇవ్వడేస్తున్నారా? సో నేను ఒకటే కోరుకుంటున్నా, డీసీపీ గారు మీ పని మీరు చేయండి, మీ పని మీరు చేయండి. కనీసం ఆడబిడ్డలకు రక్షణగా కల్పించే దిశలో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా మీకున్న సర్వాధికారాలు ఉపయోగించి ఆడబిడ్డలు రక్షించే విధంగా చట్టాల్ని సరిచేసి అట్ ద సేమ్ టైం వాళ్ళకి శిక్షలు పడే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా నేను ఒకటే డిమాండ్ చేసిన, అమ్మా హోమ్ మినిస్టర్ గారు మీరు రిజైన్ చేస్తే మీరు హోమ్లోనే ఉండొచ్చు, హ్యాపీగా మీ ఇంటికి మీరే మినిస్టర్, రిజైన్ చేసేయండి. ఎందుకంటే మీకు అనవసరం, మీకు ఆ ఇది లేదు, ఆ కర్డ్స్ లేవు మీకు. కనీసం పక్క రాష్ట్రంలో దిశ యాక్ట్లో ఎవరినో షూట్అవుట్ చేస్తే అసెంబ్లీలో కూర్చొని షెల్యూటీ చేస్తారు, ఒక్కొక్కరు చప్పట్లు కొడతారు దానికి, ఆ గన్ను జగన్ అని చెప్పి ప్రగల్భాలు పలుకుతారు. అరే నీ రాష్ట్రంలో సీఎం గారి ఇంటి పక్కన ఒక ఆడబిడ్డని కత్తితో నరికేస్తూ ఉంటే దాని గురించి వెళ్ళి కూర్చొనే వాళ్ళకి కనీసం బాధని వాళ్ళకి కన్సోల్ చేసే విషయం కూడా ఎవరికి లేదు. అది ఈరోజు హోమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కనుక రిజైన్ చేస్తే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది.